सूपर स्टार महेश बाबू నడుస్తున్నా నయా మూవీ గుంటూరు కారం ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతారంలో కనిపించనున్నాడు సర్కారి వారిపాట సినిమా హిట్ గా నిలిచినా మహేష్ అభిమానులకు అది సరిపోలదనే చెప్పాలి దాంతో ఇప్పుడు ఆయన నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఈగర్గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ త్రివిక్రమ్ కూడా అందుకు తగ్గట్టుగానే సినిమాను రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది ఇక గుంటూరు కారం సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా దాన్ని క్షణాల్లో వైరల్ చేస్తున్నారు అభిమానులు ఈ ఊపు మీదే వచ్చిన పోస్టర్స్ గ్లిమ్స్ సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి గుంటూరు కారం మొదటి సాంగ్ దమ్ మసాలా విశేష ఆదరణ అందుకుంది ఈ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్లో దూసుకుపోతోంది రీసెంట్గా సెకండ్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్ అయితే ఈ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది అంతేకాదు ఈ సాంగ్ కేవలం 2 నిమిషాలు మాత్రమే ఉండడంతో అభిమానులు నిరాశపడ్డారు పైగా తమన్ కూడా ఆశించిన స్థాయిలో అలరించలేదని తెలుస్తోంది దాంతో ఫ్యాన్స్ రివర్స్ అయ్యారు సోషల్ మీడియాలో సాంగ్పై నెగిటివ్ కామెంట్స్ చేశారు దాంతో గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్లో కొంతమందికి కౌంటర్ ఇచ్చారు సాంగ్ ఏం తక్కువైంది టైం తప్ప ప్రతివాడు మాట్లాడేవాడు అంటూ గాత్త ఘాటుగానే స్పందించారు దీంతో ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారు మహేష్ బాబు సినిమాకు ఇలాంటి సాంగ్ ఏంటి నిరాశపరిచారు మీ నుంచి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కామెంట్ చేశారు ఆ సాంగ్ ఎఫెక్ట్ అనుకుంటా రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ అకౌంట్ను డీయాక్టివేట్ చేశారు ఆయన ట్విట్టర్ ఇప్పుడు కనిపించకుండా పోయింది ఇది ఇలా ఉంటే త్వరలోనే గుంటూరు కారం సినిమా నుంచి 3వ సాంగ్ను కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి